ప్రైజ్ ది లార్డ్ అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? దేవుని కృపలో వర్ధిల్తున్నారా? క్షేమంగా ఉన్నారా? కొత్త సంవత్సరంలో వచ్చి 10 రోజులు అయిపోయిందండి. మరి ఏం చేస్తున్నారండి? ఉపయోగించుకుంటున్నారా సమయాన్ని? చేసిన నిర్ణయాలని కాపాడుకుంటున్నారా? చేసిన ఒప్పందాలని నిలబెట్టుకుంటున్నారా? మరి వాక్యం రోజు చదవగలుగుతున్నారా? అనుదినము దేవుని చిత్తాన్ని ఎరిగి క్షేమంగా మీ భవిష్యత్తులో ప్రతి శోధాన్ని జయించగలుగుతున్నారా? ప్రభు మన జీవితాల్లో ఒక నూతన కార్యం చేస్తానంటున్నాడండి. మరి ప్రభు నూతన కార్యం చేయడానికి మీరు అనుమతిస్తున్నారా? ఆలోచించండి, ఒకసారి పరిశీలించండి. ఒకవేళ మీరు ఎలా ఉన్నారో మాకు తెలియచేయాలనుకుంటే ఈ క్రిందున్న వాట్సాప్ నెంబర్కి మీరు తెలియచేయండి. మేము సంతోషిస్తాము, ఆనందిస్తాము. గత వారము మీరు అనేక మంది ఫోన్లు చేసి మాకు తెలియజేశారండి. ఏంటి తెలుసా అండి? మీ ప్రార్థన భారాలండి, మీ సమస్యలండి. మీరు ఆధ్యాత్మికంగా ఎదగాలని మీరు ఎంతమంది ఫోన్ చేశారో మామూలుగా లేరండి. ఫోన్ చేసిన వారు ఎంత బాధలతో ఉన్నారో, ఎంత గాయాలతో ఉన్నారో, ఎంత నిందంతో ఉన్నారో. క్రీస్తు చూస్తున్నాడండి మీ హృదయము. మేము ప్రార్థన చేయగలిగాము. మేము ప్రార్థన చేస్తున్నప్పుడు మీ హృదయంలో ఒక నూతన క్రియ జరగాలంటే మీరు అనుమతి ఇవ్వాలండి. మీరు అనుమతిస్తేనే ఈరోజు క్రీస్తు నీ హృదయంలోకి వస్తానంటున్నాడు. నీ సమస్య మూట నువ్వు దించితేనే, నీ పాత జీవితాన్ని వదిలిపెడితేనే, నీ పాతదాన్ని వదిలిపెడతానికి నువ్వు ప్రయత్నం చేస్తేనే ఈరోజు క్రీస్తు మన జీవితంలో నూతన క్రియ చేస్తానంటున్నాడు. మనలో అనేక మంది క్రీస్తు ఒక నూతన క్రియ చేయడానికి అవకాశం ఇవ్వమండి. ఎందుకు తెలుసా? మనకున్న భారపు మూటని, మన భవిష్యత్తులో ఉన్న కలవరాన్ని, మన భవిష్యత్తులో ఉన్న దుఃఖాన్ని చూసి దేవుణ్ణి దుఃఖపెట్టేవారిగా ఉంటున్నామండి. దేవుడు చేసే నూతన క్రియని అనుభవించేవారిగా ఉండలేదు. మన ఒత్తుళ్ళు, శోధనలు, శ్రమలు అవన్నీ మర్చిపోదాం. నిజముగా ఈ దేవుని సన్నిధిలో దేవుడు చేసే నూతన క్రియను అంగీకరించేదిగా ఉందాం, అనుమతి ఇచ్చేదిగా ఉందాం.
మరి ఈరోజు కార్యక్రమంలో ఒక ప్రార్థనతో వర్తమానాన్ని ప్రారంభించుకుందామా? ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకుందామా? ఇంకా ఇటు అటు తిరుగుతున్నారంటే ఒకసారి కొంచెంసేపు కూర్చుందామండి, దేవుని వాక్యాన్ని ధ్యానిద్దామండి. దేవుడు మీ జీవితంలో ఒక నూతన క్రియ చేస్తానంటున్నాడండి, అనుమతిద్దాం. దయచేసి కలతలలో ఉంచి కళ్ళు మూసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, ఇంతవరకు మా జీవితంలో నువ్వు చేస్తున్న మేలు కొరకు వందనాలయ్యా, అద్భుతాల కొరకు వందనాలయ్యా. ఈరోజు మా సమస్యను మేము కనిపెడతానికి సాయం చేయ్యా. మా జీవితంలో ఉన్న ఆశీర్వాదాన్ని ఆపే భారపు మూటనేంటో గ్రహించుకోవడానికి సాయం చేయ్యా. నీవు నూతన క్రియ మా జీవితంలో చేయబోతున్నావు, ఆ నూతన క్రియని మేము అనుమతిచ్చేవారిగా మేము సిద్ధపరచుకోవడానికి మా హృదయాన్ని సాయం చేయండి. మా జీవితంలో చేసే ప్రతి ప్రయత్నమయ్యా నీ ఇష్టానుసారంగా ఉండాలయ్యా, నీవు అనుకున్నట్టు ఉండాలయ్యా. ఈరోజు నాతో మాతో మాట్లాడయ్యా. మా గతాన్ని వదిలిపెట్టే ఆశ మాకు దయచేయ్యా. మా పాత జీవితాన్ని వదిలిపెట్టే ఆశ మాకు దయచేయ్యా. నీ నిత్య రాజ్యం కొరకు మేము సిద్ధపడి ఉండేవారిగా మమ్మల్ని చేయండి. మా జీవితాల్లో నువ్వు ఏంటి నెక్స్ట్ చేయబోయే తర్వాత చేయబోయే అద్భుత కార్యం ఏంటో మేము అర్థం చేసుకునే శక్తి మాకు దయచేయండి అయ్యా. ఈరోజు నీ వాక్యంతో మాతో మాట్లాడమని యేసు క్రీస్తు నామంలో అడుగుచున్నాము తండ్రి, ఆమెన్. యెషయా గ్రంథము 43:18-19 ఒకసారి చదువుదామండి. మునుపటి వాటిని జ్ఞాపకము చేసుకొనకుడి, పూర్వకాలపు సంగతులను తలంచుకొనకుడి. ఇదిగో నేనొక నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది మొలచును, మీరు దానిని ఆలోచింపరా? నేను అరణ్యములో త్రోవ కలుగజేయుచున్నాను, ఎడారిలో నదులు పారజేయుచున్నాను. ఎంత చక్కగా ప్రభు ఈ వాగ్దానాన్ని అందిస్తున్నాడో చూసారండి. పాతదాన్ని మర్చిపోమంటున్నాడు. మనము కొత్త సంవత్సరానికి వచ్చాము, పాతదాన్ని తీసుకుని వస్తున్నాము. ఈరోజు దేవుడు నూతన క్రియ చేస్తానంటున్నాడు. ఒక విత్తనాన్ని ఫలింపజేస్తానంటున్నాడు. యేసు ప్రభు ఫలింపజేయబోయేదేంటో, ఆ కొత్తదేంటో ఈరోజు మనం అర్థం చేసుకోవాలంటే పాతదాన్ని మర్చిపోవాలంటండి. సులభంగా చెప్పడానికి, మీ గత జీవితంలో జరిగిన నిందల్ని మర్చిపోవాలి, అవమానాన్ని మర్చిపోవాలి, అపజయాలను మర్చిపోవాలి, మీ గాయాలను మర్చిపోవాలి, నీ జీవితంలో వచ్చిన చెడును మర్చిపోవాలి. మరి మీ జీవితంలో ఉన్న చెడుని గుర్తిస్తున్నారు, కనిపెడుతున్నారు, కానీ దాని నుంచి విడుదల పొందాలంటే క్రీస్తు సాయం ద్వారా ఈరోజు మనం విడుదల పొందొచ్చండి. క్రీస్తు దగ్గరికి, క్రీస్తులాగా నువ్వు జీవిస్తే విడుదలతో జీవిస్తామండి. నీ స్వార్థంతో నువ్వు జీవించావంటే నీ పాతది నీకు ఆకర్షిస్తూ ఉంటుంది. నీ అలవాటులతో నువ్వు జీవించాలనుకుంటే పాతదాంతోనే నువ్వు జీవించగలవు. క్రీస్తు చెప్పినట్టు జీవించలేము. ఈరోజు మీ జీవితంలో పాతది ఏంటి నిన్ను ఆకర్షిస్తుంది? ఏ విషయంలో ఆకర్షిస్తుంది? పాత జీవితమే బాగుండేది కదా, ఇందుకు ఈ కష్ట జీవితము అని ఒకవేళ అనుకుంటున్నారా? ఒకవేళ పాతది పాతదే అండి, అది చెడ్డదైనా, నీకు కష్టం లేకుండా సులభంగా ఉన్నదైనా, ఈరోజు పరిస్థితుల్లో నువ్వు దాన్ని ఎదుర్కోవాల్సిందే. ఒకవేళ ఓ పాత సంవత్సరం అంతా ఒకలాంటి బాధతో దిగులతో అయిపోయిందేమో, ఈ సంవత్సరం దేవుడు భవిష్యత్తులో దేవుని చిత్తము నూతన కార్యం జరగాలన్నా కూడా మనం అనుమతి ఇవ్వాలండి. నువ్వు మర్చిపోవాలండి ముందు పాతదాన్ని. పాతదాన్ని మర్చిపోకుండా కొత్త సంవత్సరంలో ప్రయాణం చేశామంటే ఈ సంవత్సరం కూడా ఏం మిగులుతుంది తెలుసా? అపజయం మిగులుతుంది. ఇంకా కోల్పోయిన స్థితిలోనే ఉంటాం, ఆశీర్వాదం లేని స్థితిలోనే మిగిలిపోతాం. నువ్వు పాతదాన్ని గుర్తించాలి అంటే ముందు నువ్వు పాతదాన్ని గుర్తిస్తానికి నీ పాపం ఏంటో గ్రహించుకోవాలి. దాని భారపు మూటని గ్రహించుకున్నాక మూట తీసుకుని కాల్చివేయాలి. అది క్రీస్తు రక్తం చేత కాల్చివేయాలి, క్రీస్తు పాదాల దగ్గర కాల్చివేయాలి. కాల్చివేసిన నీవు నూతన కార్యం కొరకు ఎదురు చూడాలి. మనం ఏం చేస్తున్నామంటే కాలిపోయిన దాన్ని మళ్ళీ ఎత్తి ఎత్తి చూసుకుంటున్నామండి. దాన్ని ఎలా వెలిగించుకోవాలో, దాన్ని ఎలా మళ్ళీ పొందుకోవాలో ఆలోచిస్తున్నాం. అందుకని నీ జీవితంలో విజయం లేదు. దేవుడు ఈరోజు నీ జీవితంలో నూతన క్రియ చేస్తానంటున్నాడు, నూతన కార్యం చేస్తానంటున్నాడు, నూతన ప్రారంభం ఇస్తానంటున్నాడు, మొలుస్తానంటున్నాడు, కొత్తగా సృష్టిస్తానంటున్నాడు, కొత్తగా నీ జీవితానికి అవకాశం ఇస్తానంటున్నాడు. ఈరోజు క్రీస్తుని నీ జీవితంలోకి అనుమతిస్తానికి తేలిగ్గా జీవిస్తానికి ప్రయత్నం చేయాలండి. బరువు లేకుండా జీవిస్తానికి ప్రయత్నం చేయాలండి. నీ భారపు మూటని త్రోసివేసి, తొక్కివేసి, దాన్ని పాడివేసి, వదిలిపెట్టి దేవుడిచ్చే జీవితాన్ని జీవిస్తానికి ప్రయత్నం చేయాలండి. మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకోకండి, చక్కగా బైబిల్లో చెప్తున్నాడండి. మునుపటి వాటిని మనం జ్ఞాపకం చేసుకుంటున్న వలన మనం భవిష్యత్తులో ముందుకు నడవలేకపోతున్నాం. పూర్వకాలపు సంగతులని తలంచుకోకండి.
మీరు తలంచుకుంటున్న వలన ఏం చేస్తున్నామంటే భవిష్యత్తులో ముందుకు నడవలేకపోతున్నాను. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయబోతున్నాను అంటున్నాడు ప్రభు. నీవు పాతదాన్ని మర్చిపోవాలి, గతాన్ని ఆలోచించకూడదు, అప్పుడే దేవుడు నూతన క్రియ చేస్తానంటున్నాడండి. మన జీవితంలో ఏం చేస్తున్నామంటే వదిలేస్తున్నాము, కానీ నేను ఆలోచించుకుంటున్నాము. సో మన దేవుడు చెప్పే ఉద్దేశాన్ని నెరవేర్చుకోవాలి, నూతన క్రియని చేయడానికి అనుమతి ఇవ్వాలి. ఈరోజు నువ్వు ఏ విషయంలో అనుమతి అవ్వట్లేదో ఆలోచించండి. నీ గతాన్ని జ్ఞాపకం చేసుకుంటూ దేవుడు చేసే నూతన క్రియను అనుమతి అవ్వట్లేదా? లేకపోతే పాతదాన్ని విడిచిపెట్టుకున్న దేవుడు చేయబే నూతన క్రియని అనుమతి ఇవ్వట్లేదా? మనం దేవుడు చేయబే నూతన క్రియని అనుమతి ఇవ్వాలి. ఆయన ప్రభు ప్రయత్నం చేస్తున్నానని చెప్పట్లేదండి, ఇప్పుడే మొలుస్తుంది అంటున్నాడండి ఆయన. మనం రెండు కార్యాలు చేశామంటే మన పాతదాన్ని జ్ఞాపకం చేసుకోకుండా, పాతదాన్ని ఆలోచించకుండా, పాతదాన్ని జ్ఞాపకం చేసుకోకుండా పాతదాన్ని విడిచిపెడితే ఇప్పుడే అది మొలుస్తుంది అంటున్నాడు. ఆయన ప్రయత్నం చేస్తానని చెప్పట్లేదు. ఆయన మొలుస్తుంది, మొలుస్తుంది. మనం ఫలించాలి అంటే క్రీస్తు చెప్పిన మార్గంలో నడవాలండి. క్రీస్తు చెప్పిన వైపుకి మనం నడిస్తేనే మన జీవితంలో నూతన క్రియ ఉంటుంది. ఈరోజు మనం ఏం ధ్యానించబోతున్నామంటే మన గత జీవితాన్ని వదిలిపెట్టాలి. ఎందుకంటే చెడో మంచో ఇంకేమీదట జరగబోయే జీవితంలో దేవుని ఉద్దేశం అవ్వాలి, దేవుని ఒక ప్రొవిజన్ ఉండాలి, దేవుని ఒక సహాయం ఉండాలి, దేవుని ఒక నడిపింపు ఉండాలి, క్రీస్తు ఇచ్చే అవసరతలు తీరాలి. మన ఈ లోక అవసరతలు అడుగుతున్నాం, కానీ క్రీస్తు ఇచ్చే అవసరతలు మనం తీర్చుకుంటే మన జీవితంలో ప్రభు నూతన క్రియ చేస్తాడు. ప్రభు నూతన క్రియ చేయడానికి అనుమతిద్దామండి. మీరు మర్చిపోవాలంటే గతాన్ని గతంలోనే వదిలివేయాలి, గతంలోనే గతాన్ని వదిలివేయాలి. యెషయా గారు ఈ గ్రంథంలో ఈ మాట ద్వారా ఇజ్రాయేలీలందరినీ ఏం చెప్తున్నాడంటే గతాన్ని మర్చిపోవండి. వారు బానిసత్వంలో ఉన్నదాన్ని మర్చిపోమంటున్నాడు. వాళ్ళు ఆ బానిసత్వంలో ఉన్నప్పుడు బాగానే ఉన్నారంట, అది కూడా మర్చిపోండి అంటున్నాడు. ఈరోజు మనుషుడు నీ దగ్గర ఉన్నదాన్ని చూసి క్రీస్తుని మర్చిపోతున్నామండి, నీ గతాన్ని మర్చిపోవట్లేదండి. క్రీస్తుని మర్చిపోతున్న వలన మన జీవితంలో అభివృద్ధి ఉండట్లేదండి. క్రీస్తు ఇచ్చే అభివృద్ధి ఈరోజు మనం పొందుకోవాలండి. ఇక్కడ గతంలో ప్రభు చేసిన నూతన కార్యము ఆ ఇజ్రాయేలీలో ఉన్నప్పటికీ కూడా మర్చిపోతూ ఉన్నారు వాళ్ళు. అది మరలా గుర్తు చేస్తూ ఉన్నాడు యెషయా గారు. నిర్గమకాండము 12:31లో ఫరో ఏం చెప్తున్నాడో చూడండి. ఆ రాత్రి వేళ ఫరో మోషే అహరోలను పిలిపించి వారితో, మీరును ఇస్రాయేలీలను లేచి నా ప్రజల మధ్య నుండి బయలువెళ్ళుడి, మీరు చెప్పినట్లు పోయి యెహోవాను సేవించుడి. ఏమిటంటే ఒక రాత్రి ఫరో ఎవరైనా ఒక మూర్ఖుడు, ఒక అధికారి, ఒక రాజు, ఒక న్యాయాధిపతి ఆయన ఆజ్ఞాపిస్తే ఆయన స్వార్థానికి వాడుకునే వ్యక్తి, అన్ని రీతులుగా ఆ రాజు ఆ ఐగుప్తు దేశాన్ని పరిపాలిస్తున్నప్పుడు ఇజ్రాయేలీని వదలని కఠినపరుచుకున్న మనసు కలిగిన వాడు, ఆయన ఒక రాత్రి ఏం చేశాడంట, మోషేని అహరోన్ని పిలిపించి వారితో మీరును ఇస్రాయేలీలను లేచి, మీరును ఇస్రాయేలీలు లేచి నా ప్రజల మధ్య నుండి బయలువెళ్ళుడి, నా ప్రజల మధ్య నుండి బయలుదేరుడి. అర్థమవుతుందండి? మీ జీవితంలో అర్థం చేసుకోగలుగుతున్నారా? మీరు ఒక సమస్యలో ఉన్నారండి, ఒక శత్రువుతో ఉన్నారండి, మీరు ఒక నొప్పిలో ఉన్నారండి, ఒక బాధలో ఉన్నారండి. ఒకరోజు దేవుడు ఒక వ్యక్తి ద్వారా నిన్ను ఆ పరిస్థితి నుంచి లేపుతున్నాను వెళ్ళండి అంటే ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? ఆనందము. నీ శత్రువే వచ్చి చెబితే ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? నీ విరోధే వచ్చి నీ దగ్గరికి చెబితే ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? అక్కడ అదే జరుగుతుంది. అదే ఒక నూతన క్రియ అంటే. నూతన క్రియ అంటే అసాధ్యమైనది, అది జరిగేది కాదు, మనుషులు ఊహించుకునేది కాదు, మనుషుల వలన చేతనైంది కాదు, అది క్రీస్తు వలన జరిగించాడు. అక్కడ ఇక్కడ ఇక్కడ నూతన క్రియ చేశాడు. ఆయనే వెళ్ళి మీ దేవుణ్ణి ఆరాధించుకోండి అంటున్నాడు. అర్థమవుతుందా? మన జీవితంలో దేవుణ్ణి ఆరాధించుకునే అవకాశమే లేదండి. కొంతమందికి తరుణమే ఇవ్వట్లేదండి. దేవుణ్ణి ఆరాధించుకోవడం అంటే ఆలయానికి వచ్చి కొంచెంసేపు కూర్చుని వెళ్ళిపోవడం అనుకుంటున్నారు. అది కాదండి విశ్వాసం యొక్క ముఖ్యమైన గురి. ప్రతి రక్షించబడిన వ్యక్తి దేవుని కొరకు ఆత్మని రక్షించాలి. ఎలా రక్షిస్తారనుకుంటున్నారు? మీరు చేస్తున్న ఉద్యోగంలో మీరు క్రీస్తు బిడ్డ అని చూపించాలి, దేవుని బిడ్డ అని చూపించాలి, నీతిగా జీవించాలి, అబద్ధం లేకుండా జీవించాలి. అబద్ధం లేకుండా ఈ లోకంలో ఏ పని చేయలేమండి అంటున్నారు. అవునండి, ఖచ్చితంగా చేయలేవు, కానీ దేవుని బిడ్డ చేయొచ్చండి, క్రీస్తు బిడ్డ చేయొచ్చండి. ఆ చోటే క్రీస్తును చూపిమంటున్నాడండి.
నువ్వు నష్టపోయినా పర్వాలా, నిందపడినా పర్వాలా, అవమానం పోయినా పర్లా, నువ్వు ఎప్పుడైతే క్రీస్తును చూపిస్తున్నావో నూతన కార్యం అక్కడ జరుగుతుంటుంది. మనుషులు ఊహించిన దానికన్నా అధికంగా చేయగలము. దేవుడు మన జీవితంలో చేసేది ఇతరులను పొందుకునేటట్టు చేయాలండి. అప్పుడే నీ జీవితంలో నూతన కార్యాలు జరుగుతూ ఉంటాయండి. దేవుడు నీ జీవితంలో చేసిన దాన్ని నువ్వు పట్టి పెట్టుకోవాలనుకుంటున్నావు, నువ్వు ఒక్కడే ఉంచుకోవాలనుకుంటున్నావు. అందుకని మన జీవితంలో నూతన కార్యం జరగట్లా. బాగానే ఉన్నావు, అద్భుతంగానే ఉన్నావు, అన్నీ ఉన్నాయి, కానీ నూతన క్రియ లేదే, నూతన కార్యం జరగట్లేదే, నూతన ప్రారంభాలు లేవే, నూతన ఆశీర్వాదాలు లేవే, నూతన అభివృద్ధి లేదే. అది క్రీస్తు ఈరోజు నువ్వు ఇస్తేనే పొందుకుంటానంటున్నాడు. నువ్వు క్రీస్తు దగ్గరికి రావాలంటే పాత దాన్ని విడిచిపెట్టాలంటున్నాడు, గతాన్ని వదిలివేయాలంటున్నాడు. అదే కొత్త సంవత్సరం ఒక ముఖ్యత్వము. ఈ 10 రోజులు అయిపోయిన రోజుల్లోన కనీసం ఈ 10 రోజుల్లో కొన్ని గంటల్లో మనం ముగించబోతున్నాం. ఇప్పుడన్నా ఆలోచిస్తారా? ఇప్పుడన్నా క్రీస్తు ఒక నూతన క్రియను మీ జీవితంలోకి అనుమతిస్తారా? మీ గతాన్ని వదిలిపెడతారా? మీ పాత జీవితాన్ని వదిలిపెడతారా? ఇక్కడ ఇజ్రాయేలీలు 400 సంవత్సరాలు బానిసత్వంలో ఉన్నారు. 400 సంవత్సరాలు అంటే అనుకుని చూడండి, వారి జీవితాల్లో వారి కుటుంబాలని, వారి దగ్గర ఉన్న జంతువుల్ని, వారి దగ్గర ఉన్న ఆస్తుల్ని, వారి దగ్గర ఉన్న బంగారాల్ని, అన్నీ ఒకటి కూడా వదల్ల, అన్నీ వదిలి రావాలంటే, ఇక్కడ సుఖాన్ని వదిలి వెళ్ళాలంటే కష్టంగానే ఉండింది వాళ్ళకి. ఏంటి వాగ్దాన భూమి అంటున్నాడు దేవుడు, మేము ఎందుకు ఇక్కడ బానిసత్వంలో ఉన్నా కూడా బాగానే ఉన్నాం కదా అని అనుకున్నారు వాళ్ళు. ఈరోజు నువ్వు కూడా బాగానే ఉన్నావు, బానిసత్వంలో ఉన్నావు, కానీ బాగానే ఉన్నాం మనం పాప జీవితంలో. ఈరోజు గుర్తించాలండి, మన భారపు మూటని వదిలిపెట్టాలండి. వదిలిపెట్టడానికి భవిష్యత్తులో దేవుడు చేసే నూతన కార్యాన్ని అనుమతి ఇవ్వడానికి వదిలిపెట్టాలి. ఆ ఇజ్రాయేలీలు అందరూ సులభంగా ఉన్న మార్గం ఎత్తుకారండి. కొంతమంది మెల్లిగా జారుకున్నారు, వాళ్ళ పాత జీవితానికి మెల్లిగా జారుకుంటున్నారు. ఈరోజు నేను మీరు వాళ్ళ బంధువులు కదా, ఆలోచించండి. వాళ్ళలాగే చేస్తున్నాం కదా, వాళ్ళలాగనే అలవాటైపోయిన జీవితంలోకి వెళ్ళిపోవాలనుకుంటున్నాం కదా, సులభంగా ఉన్న మార్గం ఎతకాలనుకుంటున్నాం కదా. ఈరోజు దేవుడు నూతన క్రియ చేయాలంటండి, మనం దేవునికి అనుమతి ఇవ్వాలండి. పౌలు గలసీల సంఘానికి ఒక చక్కటి ఆదరణ ఇస్తున్నాడు. ఒకసారి గలసీలు రాసిన పత్రిక 5వ 1 ఒకసారి చదువుదామండి. గలతీయులకు రాసిన పత్రిక 5వ 1 ఈ స్వాతంత్ర్యము అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులనుగా చేసి ఉన్నాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమును కాడి క్రింద చిక్కుకొనకుడి. ఎంత చక్కగా ఆదరణ ఇస్తున్నాడో చూడండి. ఇక్కడ పౌలు ఈ సంఘానికి ఇస్తున్న ఆదరణలో ఏముంది? ప్రభు ఇచ్చిన స్వాతంత్రత, దేవుడిచ్చిన స్వతంత్రతని ఏం చేయమంటున్నాడంటే గుర్తించమంటున్నాడు. గుర్తించమని, నిన్ను సులభంగా నేను స్థిరపరచుకున్నా స్థిరం లేకుండా మెల్లిగా నిన్ను లాగేదాన్ని కనిపెట్టమంటున్నాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి దాస్యం అనే కాడి కింద చిక్కుకోకండి అంటున్నాడు. అంటే అది ఎలా వస్తుందంటే, ఆ బానిసత్వము, ఆ దాస్యత్వము, పాత జీవితము నీకు ఎలా వస్తుందంటే, సులభంగా వచ్చేస్తుంది నీ జీవితంలో, అనుకోగా వస్తుంది, మెల్లిగా వస్తుంది, చల్లగా వస్తుంది, నీకు తెలియనట్టే వస్తుంది గతము, నీ ఆలోచనలో వస్తుంది. ఈరోజు క్రీస్తు చేసే నూతన క్రియకి అనుమతి ఇవ్వండి. ఇక్కడ పౌలు సులభంగా చెప్పేది, పాత దాన్ని వదిలివేయండి, పాత దాన్ని వదిలేసి స్థిరముగా నిలబడండి, స్థిరముగా ప్రభు ఇచ్చే స్వతంత్రతను సంపాదించుకోండి, స్వేచ్ఛను ఇచ్చుకోండి, మీ పాత అలవాటులకి, పాత మార్గంలోకి, పాత వస్తువుల దగ్గరికి వెళ్ళకండి అని అంటున్నాడు. దేవుడి నీ జీవితంలో కొత్తది నీ కళ్ళు ముందే ఫలింపచేయడానికి నీకు కనిపిస్తుంది దేవుడిచ్చే ఆశీర్వాదము. దానికి నువ్వేం చేస్తున్నావు? పాతదాన్ని గుర్తు చేసుకుంటున్నామా? పాతది జ్ఞాపకం చేసుకుంటున్నామా? పాతది అడ్డొస్తుందా? ఈరోజు ఆలోచించి చూడండి. దేవుడు మన జీవితంలో గతాన్ని వదిలివేయమంటున్నాడండి. గతాన్ని వదిలిపెడితేనే మన జీవితంలో శ్రేష్టమైనది ఉంటుంది, విలువైనది ఉంటుంది, దేవుడు అనుకున్నది మన జీవితంలో ఉంటుంది. లూకాసువార్త 9వ 62 ఒకసారి చదువుదామండి. యేసు నాగటి మీద చేయి పెట్టి వెనుక తట్టు చూచువాడెవడునూ దేవుని రాజ్యమునకు పాత్రుడు కాడని వానితో చెప్పెను. ఎంత చక్కగా దేవుడి ఉపమానం చెప్తున్నారు చూసారా? నాగటి మీద చేయి పెట్టి వెనక తట్టు చూసేవాడు ఏమవడంట? దేవుని రాజ్యంలోకి పాత్రుడు అవడంట. అంటే వ్యవసాయంలోకి వెళ్ళి నేను పంట ఫలించాలి, ఈరోజు నాకు ఉపయోగకరంగా ఉండాలి అని ఆయన ముందుకు బండి తీసుకెళ్తున్నాడు అనుకోండి. ఆ బండిని ఆ నాగటిని పెట్టుకుని తోస్తానికి ప్రారంభించాడు అనుకోండి, వెనక్కి వచ్చాడు అనుకోండి, ఆ భూమి ఎందుకన్నా పనికి వస్తుందా? ఈరోజు మన జీవితంలో దేవుడు మన హృదయాన్ని, మన జీవితాన్ని ఒక భూమిగా పెట్టుకున్నాడు అనుకోండి,
ఆయన చేయాలంటే నువ్వు ముందుకే నడవాలి, వెనక్కి నడవకూడదు. వెనక్కి నడుస్తున్నామంటే ఈరోజు ఏమవుతుందంటే గతాన్ని గుర్తు చేసుకుంటున్నాం అర్థం అనమాట, గతాన్ని వదిలిపెడతలేదన్నమాట, గతాన్ని వదిలివేయలేదన్నమాట. నీ జీవితంలో గతాన్ని గుర్తు చేసుకోకూడదు అసలు, అది ఎలాంటిదైనప్పటికీ కూడా. ఈరోజు అప్పుడే దేవుడు నూతన క్రియ చేస్తానంటున్నాడండి, ముందుకే నడవమంటున్నాడండి, ముందు మార్గాన్నే చూడమంటున్నాడండి. ఈరోజు ఉత్తమమైనది రాబోతుంది అని విశ్వసించాలండి. ఈరోజు ఉత్తమమైనది నా జీవితంలో రావాలి అంటే నువ్వేం చేయాలంటున్నాడంటే రేపు నీ ఇల్లు గురించి ఆలోచించమంటున్నాడు. ఏ ఇల్లండి? ఈ లోకంలో ఒక ఇల్లు కట్టుకోవాలండి, ప్రార్థన చేయండి అండి అనేక మంది అడుగుతున్నారండి. ఇల్లు లేదండి, ప్రార్థన చేయండి అని అనేక మంది కోరుతున్నారండి. ఇల్లు అంటే స్థిరమైపోతుందండి. మన ఇల్లు ఇక్కడ కాదండి, మన ఇల్లు ఈ భూలోకానికి సంబంధించింది కాదండి. రక్షించబడిన ప్రతి ఒక్క వ్యక్తి నిత్య రాజ్యంలో ఉండాలండి, పరలోక రాజ్యంలో ఉండాలండి, పరలోకంలో స్థిరముగా ఉండాలండి. అప్పుడు ఈ లోకంలో నువ్వు ఏ క్రియ చేస్తున్నావో దాన్ని బట్టలే, నువ్వు ఏ ప్రయాణంలో నీ కంట్లో ఎంతమందిని చూస్తున్నావో వారందరికీ క్రీస్తుని చూపించాలి. అప్పుడే పరలోక రాజ్యంలో నీకు కావాల్సిన బంగ్లాలు ఉంటాయి, ఆ ఇల్లులు ఉంటాయి, గొప్ప గొప్ప ఇల్లులు ఉంటాయి. ఈరోజు ఈ లోకంలో నువ్వు పేదవాడివేమో, ఈ లోకంలో చిన్న గుడిసె ఉందనుకుంటున్నావేమో, నీకు కానీ దేవుడు ఇచ్చిన హృదయాన్ని నువ్వు ఉపయోగించావంటే, క్రీస్తు కొరకు జీవిస్తానికి ఉపయోగించావంటే నూతన ఇల్లు ఇస్తానంటున్నాడండి, నూతన క్రియ ఇస్తానంటున్నాడు, ఈ లోకంలో దొరకంది ఇస్తానంటున్నాడండి. క్రీస్తు ఇచ్చేది మనం పొందుకోవాలండి, రాబోతున్నవి ఉత్తమమైనగా ఉంటావని గ్రహించుకోవాలండి. మనం విశ్వాసిగా ఉండడం వలన మన గురి దేవుడు చే ఆధ్యాత్మికమైన జీవితంలోకి వెళ్ళాలండి. ఒక విశ్వాసి పరదేశిలో ప్రభు దగ్గర ఉండేటట్టు ఉండాలండి, దేవుని దగ్గర ఉండేటట్టు ఉండాలండి. ఎలా ఉంటుంది ఒకసారి ఊహించు చూసారా, ఎలా ఉంటుంది పరలోకం, ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? పరలోకానికి వెళ్తే అంట ప్రతి ఒక్క మానవుడు కూడా ప్రభు ప్రక్కన ఉన్నట్టు ఉంటుందంట అండి. ఆలోచించగలమా అండి, అది అద్భుతం ఎలా ఉంటుందో రుచి చూడగలమా ఒకసారి? అంత గొప్పవాడైన, అంత అద్భుతాన్ని చేసేవాడు, అంత ఆశ్చర్యం చేసేవాడు, ఎంత శక్తివంతుడైతే ఎంతమందికి ఆదరణ ఇవ్వగలవు? నీవు ఒక్కడవే ఎంతమందికి నువ్వు ఆదరణ ఇవ్వగలవు? నీ ఇంటిలో ఉన్న ఐదుగురికి ఇవ్వగలవు? ఆయన యేసుక్రీస్తు ప్రతి ఒక్కరికి దగ్గర ఉంటాడంట, ప్రతి ఒక్కరి పక్షాన్ని ఉంటాడంట, ప్రతి ఒక్కరి ఆలోచనలు ఉంటాడంట. మనం యేసుక్రీస్తు ఇచ్చే నిత్యత్వం కొరకు ప్రారంభించాలండి. ఆయన మన మార్గదర్శకుడుగా ఉండాలి, క్రీస్తు మన మార్గదర్శకుడు. క్రీస్తు ఇచ్చే పని కొరకు మనం ఈ లోకంలో నివసించాలి. నీ మార్గాన్ని కట్టుకోవడానికి కాదు, నీ ఇష్టానుసారంగా నీ జీవితాన్ని రూపించుకోవడానికి కాదు. క్రీస్తు ఒక మార్గదర్శనంలోకి నువ్వు నడిస్తే ఉత్తమమైనది నీ జీవితంలో రాబోతుంది అంటున్నాడు. యోహాను సువార్త 14వ అధ్యాయము 2వ వచనంలో ఒకసారి చదువుదామండి. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును, మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. ఏంటండి, తండ్రి యద్ద అనేక నివాస స్థలాలు ఉంటాయంట. అంటే ఈ లోకంలో నువ్వు నూతన క్రియకు అనుమతిస్తే దేవుడు ఏం చేస్తానంటున్నాడంటే నీకు సిద్ధపరుస్తానంటున్నాడు. ఆయన గుడిసె కాదు నీకు ఇచ్చేది, నువ్వు ఎలా ఈ లోకంలో నీతిగా జీవిస్తామో అలా నీకు పెంట హౌస్ ఇస్తానంటున్నాడేమో, ఒక బంగ్లా ఇస్తానంటున్నాడేమో, నువ్వు ఊహించిన దానికన్నా అద్భుతాలు ఇస్తానంటున్నాడేమో. ఈ శరీరానికి సంబంధించిన భారాలు నువ్వు మోసుకుంటూ ఆధ్యాత్మికమైన అనుభూతిని పోగొట్టుకుంటున్నావే, ఈ శరీరానికి కావాల్సిన కోరికలు నెరవేర్చుకుంటూ దేవుడిచ్చిన కోరికలు నెరవేర్చలేకపోతున్నామే. దేవా నా జీవితం పట్ల నీ ఆలోచన ఏంటయ్యా, ఉత్తమమైనది రానివ్వయ్యా నా జీవితంలోకి అని అడగడం నేర్చుకోవాలండి. మనం నూతన క్రియ చేయడానికి ప్రభు నీ జీవితంలోకి అనుమతి ఇవ్వాలి, ఊహించాలి, అద్భుతాలను ఊహించాలి. నువ్వు ఆలోచించి చూడాలి, దేవుడు నా జీవితంలో ఏంటి, నాకు నా ప్రణాళిక ఏంటి, నా పట్ల ఆయన గురేంటి, నా పట్ల ఆయన అవసరత ఏంటి అని అడగడం నేర్చుకోవాలి మనం. ఈరోజు మీకు ఇవ్వబోయే ఆదరణ కూడా గత వారంలో ఇచ్చిందే అండి. మీ జీవితాన్ని, గతాన్ని వదిలిపెట్టండి, మీ భారపు మూటని వదిలిపెట్టండి, భవిష్యత్తు కొరకు పరిగెట్టండి, భవిష్యత్తు కొరకు ముందుకు నడవండి. ఆ నడిచేది నువ్వు దేవుని మీద విశ్వాసంతో నడవాలి, నీ కంటి చూపుతో కాదు, నీ శక్తితో కాదు, నీ బలంతో కాదు, నీ తెలివితో కాదు, నీ ఆలోచనతో కాదు, నీ ధనశక్తితో కాదు, నీ భవిష్యత్తులో ఉన్న నీ లోకంలో ఉన్న అధికారంతో కాదు, దేవుని మీద విశ్వాసంతో నడవాలి. ఈరోజు మన జీవితంలో దేవుడిచ్చే ఆదరణ మనకు కలగాలంటే దేవుడిచ్చే ఆదరణ పొందుకోవాలండి. మన జీవితంలో క్రీస్తు అనుగ్రహించే ఆదరణతో నింపబడి ఉండాలంటే క్రీస్తు ఇచ్చే ఆదరణని పొందుకోవాలి, ఇచ్చేదాన్ని అనుమతి ఇవ్వాలి. ఈరోజు క్రీస్తు ఇచ్చేదాన్ని చేయడానికి, నూతన క్రియ చేయడానికి నువ్వు అనుమతి అవ్వలేకపోతున్నావే, వదిలిపెట్టలేకపోతున్నామే. వదిలిపెడితేనే దేవుడు ఈరోజు ఇస్తానికి సిద్ధంగా ఉన్నాడే.
జీవితం అంతా కూడా ఒక సాహసంతో ఉంటుందండి. ఆ సాహసంలో ఎత్తులు, పల్లాలు, అద్భుతాలు, ఆశ్చర్యాలు ఎన్నో ఉంటాయి. అందుకనే ఈరోజు మన జీవితంలో ఒక అద్భుతం ఉంది అని నడవాలి. మన భవిష్యత్తులో అద్భుతం ఉంది అని విశ్వసించాలి. అది నీ సొంత శక్తి వల్ల కుదరదు. అది నువ్వు చూడకపోయినా కూడా దాన్ని నమ్మే విశ్వాసం నీకున్నప్పుడే నూతన క్రియ ప్రారంభించబడుతుందండి. నూతన జీవితం నీ జీవితంలోకి వస్తుందండి, నీ బ్రతుకులోకి వస్తుంది, నీ ఆలోచనలోకి వస్తుంది, క్రియల్లోకి వస్తుంది. దాన్ని విశ్వసిద్దాం. నువ్వు ఆగిపోయిన చదువుని చదవచ్చు, ఆగిపోయిన జీవితాన్ని తిరిగి కట్టుకోవచ్చు, ఆగిపోయిన కుటుంబాన్ని సరిచేసుకోవచ్చు, ఆగిపోయిన ఆధ్యాత్మికమైన జీవితాన్ని బాగు చేసుకోవచ్చు. ఈరోజు అదే నూతన క్రియకి ఇచ్చిన అర్హత దేవుడు, యోగ్యత, శ్లాఖ్యత. దేవుడు ఈరోజు నీ జీవితాన్ని మారుస్తానన్నప్పుడు అంగీకరిద్దాం, ఒప్పుకుందాం, అనుమతిద్దాం. మన భారపు మూటనేంటో గ్రహించుకుని దేవుని పాదాల దగ్గర తీసుకొచ్చి వదిలిపెట్టి తేలిగ్గా వెళ్దాం. దేవుడిచ్చే రాబోయే ఉత్తమమైన జీవితాన్ని అనుభవిస్తానికి దేవుని దగ్గరికి వెళ్దాం, క్రీస్తు దగ్గరికి వెళ్దాం. మరి ఈరోజు ఇంకా శ్రేష్టమైనది రాబోతుంది నా జీవితంలో అని బ్రతకగలమా? బ్రతుకుతారా? దాన్ని చూడకపోయినా కూడా దాన్ని విశ్వసిస్తారా? నమ్ముతారా? ఆలోచించండి ఒకసారి. వెలిచూపు వలన కాక విశ్వాసం వలన జీవిస్తానికి ప్రయత్నం చేయాలండి. అంటే నీ సొంత కంటి చూపుతో కాకుండా నీ దేవుడిచ్చే మార్గంలో, దేవుడు ఇచ్చిన విశ్వాసంలో నడవాలి. చూసిన దానికన్నా చూడని దాన్ని నమ్మాలండి. ఈరోజు అది చెప్పడం చాలా సులభమైంది అనేక మందికి, కానీ చూడని దాన్ని నువ్వు నమ్ముతున్నప్పుడే, ఆ విశ్వాసంతో నువ్వు నడిచినప్పుడే నీ జీవితంలో క్రీస్తు నూతన కార్యం చేస్తానంటున్నాడు, నూతన కార్యం అనుమతిస్తానంటున్నాడు, నూతన ప్రారంభం ఇస్తానంటున్నాడు, నూతన ఆలోచన ఇస్తానంటున్నాడు, నూతనంగా నువ్వు మరలా పోగొట్టుకుని దాన్ని సంపాదించుకుంటావంటున్నాడు. నూతనంగా అర్థమవుతుందా మీకు? చెడిపోయింది, పాడైపోయింది, అది ఎందుకు పనికిరాదు, దాన్ని దేవుడు నూతనంగా ఇస్తానంటున్నాడంటే విలువైందిగా ఇస్తానంటున్నాడు, మళ్ళా క్రొత్తదిగా ఇస్తానంటున్నాడు, మళ్ళా క్రొత్త జీవితాన్ని ఇస్తానంటున్నాడు, మళ్ళా క్రొత్త అనుభవం ఇస్తానంటున్నాడు, మళ్ళీ క్రొత్త అనుభూతిని నువ్వు పొందుకుంటావంటున్నాడు. సులభంగా చెప్పడానికి మనం ఒక వ్యక్తిని అదుపు చేయలేమండి. నీ కోరికలు నెరవేర్చుకోవడానికి మరొకరి కోరికని నాశనం చేయలేమండి. ఈరోజు నీ కోరికలు నెరవేర్చుకోవడానికి, నీ అవసరతలు నెరవేర్చుకోవడానికి ఇతరులు ఎంత బాధ పెడుతున్నారు చూసారా? ఇతరులు ఎంత అవమానపరుస్తున్నారు చూసారా? ఇతరుల్ని తొక్కేసి పైకి రావాలనుకుంటున్నారు, ఇతరుల్ని పాడు చేసి నువ్వు గొప్ప అవ్వాలనుకుంటున్నావు, ఇతరునికి ఇతని పేరు పాడు చేసి నీ పేరు గొప్పగా తెచ్చుకోవాలనుకుంటున్నావు. అలా చేస్తున్న వల్ల అది విశ్వాసం కాదండి, అది అవిశ్వాసం అండి. అవిశ్వాసంతో చేస్తున్న వల్ల నీ జీవితంలో అపజయం మిగులుతుందండి. ఈరోజుకి బాగానే ఉందేమో, ఈరోజు సుఖంగా కనిపిస్తుందేమో, ఈరోజు నీకు కావాల్సినవన్నీ ఉంటాయేమో, ఒకరోజు వస్తుంది నూతన క్రియ లేని జీవితం అయిపోతుంది, నూతన ప్రారంభం లేని జీవితం అయిపోతుంది, నూతన అనుభూతి లేని జీవితం అయిపోతుంది. ఈరోజు దేవుడు నూతన కార్యం చేస్తానంటున్నాడు, నూతన ప్రారంభం ఇస్తానంటున్నాడు, నూతనగా నీ జీవితంలో ఒక అనుభూతిని ఇస్తానంటున్నాడు, అనేక మంది జీవితాలకి ఒక ఉపయోగకరంగా నేను చేస్తానంటున్నాడు. కానీ ఈరోజు నీకున్న స్వేచ్ఛ ఏంటి తెలుసా? నీకున్న అవకాశం ఏంటి తెలుసా? నీ సమస్య మూట నువ్వు మొయ్యాలన్నా మొయ్యొచ్చు, వద్దన్నా వదలచ్చు, అది నీ చేతుల్లో ఉంది. ఈరోజు నువ్వు దేని విషయంలో నువ్వు దాన్ని కోరుకుంటామో, ఈరోజు ఏ విషయంలో ముందుకు నడవాలనుకున్న దాని విషయంలో వెనక్కది ఆలోచించుకున్న ఆపుతామో, అప్పుడే మన జీవితంలో నూతన మార్గం వస్తుందండి, నూతన ఆలోచన వస్తుందండి. మీరు వెళ్ళవలసిన భవిష్యత్తు మీకు తెలియకపోయినా, మీరు నడవలసిన మార్గం మీకు తెలియకపోయినా, దేవుడు తెలియచేస్తానంటున్నాడు. నీ గతాన్ని వదిలివేస్తే, నీ కంటి చూపుతో కాకుండా నువ్వు చూడని దాన్ని మే క్రీస్తు మీద విశ్వాసం ఉంచితే, ఈరోజు ప్రభు నీ జీవితాల్లో చూపిస్తానంటున్నాడు. ముందే నీ భవిష్యత్తులో జరగబోయేది అది అనుకుందాం, అడుగుదామండి దేవుణ్ణి. కొరింథీయులు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 1-7 వరకు ఒకసారి చదువుదామండి. భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను, చేతపని కాక దేవుని చేత కట్టబడినదియు నిత్యమైనదియునైన నివాసము పరలోకమందు మనకున్నదని ఎరుగుదుము. మనము దిగంబరులము కాక వస్త్రము ధరించుకునిన వారముగా కనబడుదుము. కాబట్టి పరలోకము నుండి వచ్చి మన నివాసము దీనిపైన ధరించుకొన అపేక్షించుచు దీనిలో మూలుగుచున్నాము. ఈ గుడారములో ఉన్న మనము భారము మోసుకొని మూలుగుచున్నాము. ఇది తీసివేయవలనని కాదు గాని, మత్యమైనది జీవము చేత మృంగివేయబడినట్లు ఆ నివాసమును దీనిపైన ధరించుకొనగోరుచున్నాము. దీని నిమిత్తం మనలను సిద్ధపరిచిన వాడు దేవుడే, మరియు ఆయన తన ఆత్మ అను సంచకరువును మనకు అనుగ్రహించి ఉన్నాడు. వెలిచూపు వలన కాక
విశ్వాసము వలననే నడుచుకొనుచున్నాము. గనుక ఈ దేహములో నివసించు ఉన్నంతకాలము ప్రభువునకు దూరముగా ఉన్నామని ఎరిగి ఉండియు ఎల్లప్పుడూ ధైర్యము గలవారమై ఉన్నాము. ఎంతో పెద్ద వాక్యం కదా, కానీ ఎంత పెద్ద వాక్యమైనప్పటికండి చాలా విషయాలు చెప్తున్నాడండి ఇక్కడ పౌలు. చాలా మాటలను వివరిస్తున్నాడండి, నీ భవిష్యత్తు కావాల్సిన మాటలు వివరిస్తున్నాడండి ఇక్కడ. నీ ఈరోజు నేను చెప్పవలసిన మాట, ముఖ్యంగా హైలైట్ చేయాల్సిన మాట ఏంటంటే, ఈ లోకం కాదు మన జీవితము, మన ఇల్లు, మన అవసరతలు, మన ఆధ్యాత్మికమైన జీవితము ఇది కాదు. క్రీస్తు ఇచ్చిన జీవితం ఇది కాదు, క్రీస్తు ఇచ్చిన ఇల్లు ఇది కాదు. మన ఇల్లు ఎక్కడుందంటే ఆత్మకు సంబంధించింది. అది నువ్వు చనిపోయినప్పుడు నీ శరీరము భూమిలోకి వెళ్ళిపోతుంది, మట్టి శరీరం ఇది, కానీ నీ ఆత్మ మాత్రం క్రీస్తు దగ్గరికి వెళ్తుంది. ఎప్పుడు వెళ్తుంది అంటే, నువ్వు దేవుడిచ్చిన ప్రమాణాలని, దేవుడిచ్చిన వాగ్దానాలని గుర్తిస్తే అవుతుంది. అది నిత్య నిరంతరం ఉండే రాజ్యము, అది అద్భుతంతో కూడిన రాజ్యము, ప్రభు రూపించిన రాజ్యము, ప్రభు సృష్టించిన రాజ్యము, ప్రభు మన జీవితానికి కావాల్సిన సమాధానం ఇచ్చే రాజ్యం అది. యేసుక్రీస్తు ఇచ్చిన రాజ్యాన్ని గుర్తిద్దామండి, యేసుక్రీస్తు చూపించిన మన హృదయానికి కావాల్సిన అవసరతలు తీరుద్దామండి. ఈ లోకంలో ఉన్న అవసరతలను తీర్చుకోవాలనుకునేది నీ శరీరానికి సంబంధించిందే, లోకానికి సంబంధించింది కాదు, నీ ఆత్మకి సంబంధించింది కాదు. నీ శరీరానికి సంబంధించిన దాని గురించి నువ్వు ఆలోచించుకుంటున్నావు, కానీ నీ ఆత్మకి సంబంధించిన దాని గురించి ఆలోచించమని పౌలు చెప్తున్నాడండి. అంటే మన ప్రభువుని విశ్వసిస్తున్నాం, ఇంకా ఉత్తమమైనది రాబోతుందని విశ్వసిస్తున్నాం. నువ్వు విశ్వాసం ద్వారా నడవాలంటున్నాడు, నువ్వు జరగబోయే దాన్ని చూసి నమ్మడం కన్నా చూడకుండా నమ్మమంటున్నాడండి. తోమా అని ఒక వ్యక్తి ఉన్నాడండి, ఆ తోమా 12 శిష్యుల్లో క్రీస్తుతో కలిసి నివసించిన శిష్యుడు. ఒక వ్యక్తి ప్రభు చనిపి 3 తర్వాత లేచాక ఆయన ఏమని అంటున్నాడు తెలుసా, ఒక అనుమానిస్తున్నాడు, నమ్మట్లేదు. వారి దగ్గర ఉన్న వారు వచ్చి, శిష్యులు వచ్చి, నేను చూశాను క్రీస్తు మృత్యుంజయుడై లేచాడు, పునరుద్ధానుడయ్యాడు, శారీరకంగా మాకు కనిపించాడు అన్నప్పుడు మనుషులు ఎవరు దాన్ని నమ్మలేదు. తోమా దేవుని దగ్గర ఉండి, క్రీస్తు దగ్గర ఉండి, క్రీస్తు అద్భుతాలను చూసి, అంటే దేవుడి నీ జీవితంలో అద్భుతాలు చూపించాడు, విశ్వాసం చూపిస్తున్నాడు, ఆశ్చర్యాలు చూపించాడు, అయినా ఇప్పుడు క్రీస్తుని అనుమానిస్తున్నామే. కానీ ఆ తోమా ఏం చేశాడు తెలుసా, అవును నేను అనుమానిస్తున్నాను, నేను క్రీస్తు చేతుల్లో, ఆయన చేతుల్లో గాయాల్లో వేలు పెట్టాలి, నేను ఆయన గాయాలను నేను చూస్తేనే నమ్ముతాను అన్నాడు, విశ్వసిస్తానన్నాడు, అప్పుడే నమ్ముతానన్నాడు, నేను చూడని దాన్ని నమ్మనన్నాడు. కనీసం ఆయన అడిగాడు కాబట్టి అండి, ఆయన ఏం చేయగలిగాడు తెలుసా, క్రీస్తును చూడగలిగాడండి. క్రీస్తు మళ్ళీ వచ్చి, ఇదిగో నా చేతులు, ఇదిగో నా వేళ్ళు, ఇదిగో నా జీవితము, ఇదిగో నా శరీరము, నీవు చేసిన పాపములకి ఇదిగో గాయాలు అని క్రీస్తు చూపించాడు. ఆయన చేతుల్లో పట్టుకుని చూశాడు. మరి ఈరోజు నువ్వు క్రీస్తుని చూడాలంటున్నావు, మరి ఎప్పుడైనా అడగగలుగుతున్నావా? నువ్వు ఈరోజు విశ్వాసంతో నువ్వు మోకరించి చూడని దాని కొరకు, దేవా నువ్వు నా పాపముల కొరకు మరణించావాయా, అవునాయా, ఇప్పుడు నాకు చూపించాయా అని నువ్వు మోకరించి ప్రార్థన చేస్తే నీకు చూపిడా, నీకు కనబడ్డా? మరి ఎలా మేము చేస్తున్నాం అనుకుంటున్నారండి, మాలాంటి సేవకులమే, ఇలాంటి విశ్వాసులు ఎలా జీవిస్తున్నారు అనుకుంటున్నారు? అనేక మంది దేవుని కొరకు ముందుకు నడవగలుగుతున్నారు ఎందుకు అనుకుంటున్నారు? క్రీస్తును చూడగలిగారు కాబట్టి, క్రీస్తును వారు వ్యక్తిగతంగా చూడగలిగారు కాబట్టి. ఇది క్రీస్తు ఈరోజు వ్యక్తిగతంగా సంబంధించిన వాడండి, ఒక్కొక్క హృదయానికి సంబంధించిన వాడండి, అందరికీ బహిరంగంగా కనిపించేవాడు కాదండి ఆయన. అటువంటి అద్భుతాలతో నింపబడిన వ్యక్తి. యోహాన్ సువార్త 20:27 యేసుప్రభు ఏం చెప్తున్నాడో చూడండి. యేసుప్రభు ఆ తోమాకి ఏం చెప్తున్నాడో, ఒక వారం తర్వాత ఆ తోమా అనుమానించాడు, ప్రభుని నేను పట్టుకుని వేలు పట్టుకుని చూస్తానని నేను నమ్ముతాను అని అన్నాడు. ఏం సంపాదించుకున్నాడో ఒకసారి చూడండి. తరువాత తోమాను చూసి, నీ వ్రేలు ఇటు చాచి నా చేతులు చూడుము, నీ చెయ్యి చాచి నా ప్రక్కలో ఉంచి అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండుమనెను. ఏంటంటండి, ప్రభు ఏళ్ళు చూపించి ఆయన వైపు చాచి, ఇదిగో నా ఏళ్ళు, ఇదిగో గాయాలు, ఇదిగో అవిశ్వాసివి కాకుండా విశ్వాసివై ఉండు అంటున్నాడండి. అంటే నీ జీవితంలో దేవుడు అర్పితం చూపించాడు, ఈరోజు సమాధానం ఇచ్చాడు, సంతోషం ఇచ్చాడు, నువ్వు అడిగితే ఒకటి ఇచ్చాడు, అప్పుడు నీకు యేసు ప్రభు కనిపించినట్టు కాదా? అంటే నీకు స్వయంగా కనిపించాలనుకుంటున్నావా? నీకు స్వయంగా కనిపించాలంటే నువ్వు పరిశుద్ధంగా జీవిస్తే, పరిశుద్ధమైన జీవితం జీవిస్తే నీకు కనిపిస్తానంటున్నాడు. కానీ నువ్వు అది పొందుకోలేకపోతున్నావు. ఒక అద్భుతాల రూపంగా ఈరోజు పొందుకుంటున్నావు, ఒక బాధ నుంచి విడుదల పొందుతున్నావు, ఒక ఆశ్చర్యం నుంచి విడుదల పొందుతున్నావు, నీ భారపు మూటను కొంచెంసేపు వదిలినప్పుడు పొందుతున్నావు, కానీ మళ్ళీ మోసం చేస్తున్నావే, మళ్ళీ దేవుని దగ్గర నుంచి దూరంగా వెళ్ళిపోతున్నావే, మళ్ళీ క్రీస్తుని పరిశీలిస్తున్నావే, మళ్ళీ క్రీస్తుని అనుమానిస్తున్నామే. ఈరోజు నీ అనుమానపు స్థితిని ఏంటో పరిశీలించండి.
క్రీస్తును ఏది అడిగినా నీకు ఇస్తున్నాడండి. ఇచ్చిన దాన్ని పొందుకోండి. నూతన క్రియ జరగాలంటే, నూతన కార్యం నీ భవిష్యత్తులో జరగాలంటే, క్రీస్తు ఇచ్చిన దాన్ని గ్రహించుకుంటే చూడని దాన్ని నువ్వు నమ్ముతావండి. నమ్మితినప్పుడే దేవుడు ఇచ్చిన దాన్ని మనం పొందుకోగలము. దాని తర్వాత వచనంలో మరొక మాట అంటున్నాడు చూడండి ప్రభు, 28వ వచనం. అందుకు తోమా ఆయనతో, నా ప్రభువా నా దేవా అనిను. యేసు, నీవు నన్ను చూచి నమ్మితివి, చూడక నమ్మిన వారు ధన్యులని ఆయనతో చెప్పెను. యేసు చక్కగా చెప్తున్నాడు. తోమా మరలా వచ్చి చెప్తున్నాడు, అవును ప్రభువా, నేను ఇప్పుడు నమ్మాను ప్రభువా, నేను నమ్ముతున్నాను ప్రభువా అంటున్నాడు. అంటేనే ప్రభు ఏమంటున్నాడు తెలుసా, చూడకుండా నమ్మిన వారు ధన్యులు అంటున్నాడు. ఈరోజు నువ్వు చూడలేదు ప్రభువుని, కానీ విశ్వాస రూపంగా చూస్తున్నావు, ఒక ఒక సహాయంతో చూస్తున్నావు, ఒక అద్భుతానితో చూస్తున్నావు, ఒక ప్రభు దగ్గర ఒక విన్నపం పెట్టి కోరుకుని సంపాదించుకుంటున్నావు, దాని రూపంగా చూసావు. ఆయన నువ్వు ధన్యుడివి, అలాంటి వారు ధన్యులు అంటున్నాడు. ప్రభువుని ఇంకా చూడకుండా నువ్వు దేవుణ్ణి అనుభవించిన వారు ఈ లోకంలో, రుచి చూసిన వారు ఆయన నూతన క్రియని అనుభవిస్తున్న వారు, ఇతరులకి చూపిస్తున్న వారిని ఏం చెప్తున్నాడంటే ఓ ధన్యులు అంటున్నాడండి ప్రభు. క్రీస్తుని మనం నమ్మాలండి, యేసేని మనం విశ్వసించాలండి, యేసే చేసిన నూతన కార్యాన్ని మనం నమ్మాలి. ఈ లోకంలో ఎవరూ చేయని కార్యాన్ని చేశాడు ఆయన, ఏ మానవుడు చేయలేని కార్యము దేవుని సహాయం ద్వారా చేశాడు, దేవుని శక్తితో చేశాడు, దేవుని యొక్క అనుమతితో చేశాడు, పరిశుద్ధాత్మ అంగీకారంతో చేశాడు. క్రీస్తు తండ్రి కుమార పరిశుద్ధాత్మను కలిసినప్పుడే మన జీవితంలో నూతన క్రియ జరుగుతుందండి. మన జీవితంలో ఒకటి చేస్తున్నాము, ఒకటి వదిలేస్తున్నాము, ఒకటి అప్పచెప్తున్నాము, ఒకటి చేయలేకపోతున్నాము, ఒకటి అప్పచెప్పిన దాన్ని ప్రారంభిస్తున్నాము, ముగించలేకపోతున్నాము. నువ్వు ఈరోజు ఎలాంటి పరిస్థితులు ఉన్నా కూడా అన్నిటిలో దేవుడు నూతన కార్యం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈరోజు మనకున్న సవాల్ని చూడండి, ఈరోజు మనం ప్రతి ఒక్కరికి ఉన్న సవాల్ ఏంటో చూడండి. యేసయ్యని మీద విశ్వాసం ఉంచండి, యేసయ్యని నమ్మండి. మీ గతాన్ని మర్చిపోండి, మీ బాధల్ని మర్చిపోండి, మీ గాయాల్ని మర్చిపోండి, మీ పాత జీవితాన్ని మర్చిపోండి, మీ ఐశ్వర్యాన్ని మర్చిపోండి, సమస్తం మర్చిపోండి. దేవుడు చేయబోయే నూతన క్రియను గుర్తించండి. దేవుడు చేసే నూతన క్రియను నువ్వు గుర్తించాలంటే క్రీస్తు మీద నువ్వు విశ్వాసం ఉంచాలి. విశ్వాసం ఉంచితే ఈరోజు నూతన క్రియ చేస్తానంటున్నాడు. దేవుడు మన జీవితాల్లో నూతన క్రియ చేస్తున్నాడండి. ప్రతి ఒక్కరి జీవితాల్లో, ప్రతి ఒక్కరి భవిష్యత్తులో ఏదో ఒక ఉన్నతమైనది ఉంది. ఇక్కడ ఈరోజు ఉంది, భవిష్యత్తులో కూడా ఉంది. ఈరోజు చేస్తానంటున్నాడు, రేపు కూడా రూపిస్తానంటున్నాడు. రేపు కావాల్సిన ఇల్లు కడతానంటున్నాడు, పరలోక రాజ్యంలో నీకు స్థిరముగా నిలబడే ఆశీర్వాదం ఇస్తానంటున్నాడు. ఈ లోకంలో దొరకని ఆశీర్వాదము, దాని కొరకు మనం సిద్ధపరుద్దామండి. మన ఈ వారము ఏ విషయంలో క్రీస్తు ఇచ్చిన విజయాన్ని పొందుకోవాలి, ఏ విషయంలో క్రీస్తు ఇవ్వబోయే స్వతంత్రతను పొందుకోవాలి, యేసే ఇచ్చిన స్వేచ్ఛను మనం అనుభవించాలి, రుచి చూడాలి అని గ్రహించుకుందామండి. మీ పాత మూటని, మీ భారపు మూటని వదిలివేసి తేలిగ్గా క్రీస్తు ఇచ్చిన గమ్యంలోకి నడుద్దాం, క్రీస్తు ఇవ్వబోయే మార్గంలోకి నడుద్దాం, గతాన్ని వదిలిపెట్టి క్రీస్తుతో తేలిగ్గా నడుద్దాం. క్రీస్తు ఇచ్చే అనుభూతిని మనం ఒక్కొక్కరూ పొందుకుందామండి. ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకుందామా, ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం, దేవునితో మాట్లాడుకుందాం. మీరు మీ ఇంటిలో ఎప్పుడన్నా ప్రార్థన చేశారా? నీ నోరు తెరిచి నువ్వు ప్రార్థన చేసావా? నీ పాత జీవితాన్ని క్రీస్తు సన్నిధిలో వదిలిపెట్టామా? ప్రార్థన చేయమని మమ్మల్ని కోరుతున్నారు, కానీ మేము ప్రార్థన చేయడానికి సిద్ధంగా ఉన్నాం, కానీ నీవు అనుమతిస్తానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? ఒక అద్భుతాన్ని అనుమతిస్తానికి సిద్ధంగా ఉన్నావా? నిజముగా ఈ నూతన కార్యంతో, ఈ కొత్త సంవత్సరంలో నూతన ప్రారంభంతో ప్రారంభించగలిగామా? నూతన ప్రారంభం కావాలని ప్రార్థన చేయించుకుంటున్నావు, వాగ్దానం సంపాదించుకుంటున్నావు, కానీ నీ జీవితంలో జరగట్లేదే. ఇంకా ఈరోజు జరగాలంటే నీ గతాన్ని మర్చిపో, నీ గతాన్ని దేవుని సన్నిధిలో ఒప్పుకో. ఈరోజు ఒప్పుకుంటే మీకు విడుదల ఉందండి, ఈరోజు నువ్వు ఒప్పుకుంటే, సరి చేసుకుంటే నీ కొత్త ప్రారంభం ఉందండి. నీ పాత జీవితాన్ని వదిలిపెడితే దేవుడు కొత్త జీవితం నీకు ఇస్తానంటున్నాడండి. దేవుని దగ్గర మీ హృదయాన్ని అప్పచెప్దామండి. ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, ఈరోజు మా ఒక్కొక్కరిని చూడయ్యా, ఈరోజు ఈ కార్యక్రమాన్ని చూస్తున్న ప్రతి హృదయాన్ని చూడయ్యా. ఏ గృహంలో చూస్తున్నారో, ఏ పరిస్థితుల్లో చూస్తున్నారో నువ్వు చూస్తున్నావయ్యా. వారి జీవితాల్లో ఒక నూతన క్రియ చేయవయ్యా, నూతన క్రియ అనుమతించుకునే వారిగా చేయండి అయ్యా. వారి భారపు మూటని నీ సన్నిధిలో వదిలిపెడతానికి సహాయం చేయయ్యా. వారి పాపంలో ఒప్పుకుని విడిచిపెడతానికి సహాయం చేయయ్యా. వారి గాయాలని మర్చిపోవడానికి సహాయం చేయయ్యా. వారి గతంలో ఉన్న ద్వేషాన్ని, పాపాన్ని, కుళ్ళును, కక్షను, మోసం వల్ల వారి జీవితంలో నూతన కార్యం జరగట్లేదని గ్రహించుకోవడానికి సాయం చేయ. నూతన క్రియ నీ చేతుల్లో ఉందని గ్రహించుకోవడానికి సాయం చేయి.
ఎవరైతే బాధల్లో ఉన్నారో, శ్రమల్లో ఉన్నారో, వేదనలో ఉన్నారో, ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో ఉన్నారో, ఇబ్బందుల్లో ఉన్నారో నువ్వు చూస్తున్నావయ్యా, వారి జీవితాల్లో నూతన క్రియ చేసుకోవడానికి అనుమతించేవారిగా చేయయ్యా, అంగీకరించుకోవడానికి ఒప్పించుకున్న వారిగా చేయయ్యా, వారికి ప్రార్థన శక్తి దయచేయ్యా, ప్రార్థనతో ఈ లోకంలో నీ మీద విశ్వాసంతో ఏదైనా సాధించచ్చు అనే పట్టుదల దయచేయ్యా. ప్రార్థన లేని జీవితాలను చూడయ్యా, ప్రార్థన అంటే నిర్లక్ష్యపరిచే జీవితాలను చూడయ్యా, ప్రార్థనతో నిన్ను గణపరిచేవారిగా చేయవా, వారి జీవితాలను రూపించుకునేవారిగా చేయవా, వారి ఆలోచనలు రూపించుకునేవారిగా చేయవా, వారి భవిష్యత్తును రూపించుకునేవారిగా చేయవా, ఇప్పుడున్న పరిస్థితిని నీ చిత్తానుసారంగా నడిపించుకునేవారిగా చేయయ్యా, చూడని దాన్ని నమ్మేవారిగా చేయయ్యా, నీవు అద్భుతాలు చూపించేవాడి అని విశ్వసించేవారిగా చేయయ్యా, రాబోతున్నవని ఉత్తమమైనవిగా ఉంటాయని విశ్వసిస్తానికి సహాయం చేయయ్యా. మా జీవితాల్లో నీకు ఇష్టం లేని కార్యాన్ని కాల్చేయ, నీకు ఇష్టం లేని అలవాటును కాల్చేయ, నీకు ఇష్టం లేని మాటలను కాల్చేయ, నీకు ఇష్టం లేని పాపాన్ని కాల్చేయ, నీకు ఇష్టం లేని బద్ధకాన్ని కాల్చేయ. ఈరోజు నీవు ఇచ్చే ఆశీర్వాదాన్ని అనుమతి ఇవ్వకుండా చేసే ప్రతి ఒక్క బిడ్డను ఈరోజు మీరు చూడండి, ప్రతి ఒక్క వ్యక్తిని చూడండి, వారి ప్రతి ఒక్క ఆధ్యాత్మికమైన జీవితాన్ని చూడండి, వారి ఆధ్యాత్మికమైన జీవితంలో వర్ధిల్లడానికి కావాల్సిన అవకాశాలు వారికి దయచేయ. నూతన క్రియని జీవితాలు నీ చేతుల్లో ఉన్నాయా, నూతన ప్రారంభం నీ చేతుల్లో ఉన్నాయా, మా జీవితాలని బాగు చేయయ్యా, మా భవిష్యత్తుని బాగు చేయయ్యా, ధన్యులుగా చేయయ్యా, శ్రేష్టమైన వారిగా చేయయ్యా. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న వీరు హృదయాల్లో నువ్వు చేయయ్యా, ఈ మాటలు ఆలకిస్తున్న వారి హృదయాల్లో ఒక అద్భుతాన్ని సంపాదిస్తానికి సహాయం చేయి. ఈరోజు నీ మీద విశ్వాసాన్ని, నీ మీద విశ్వాసం ఉంచి సంపాదించుకోవడానికి సహాయం చేయయ్యా. వారి జీవితాల్లో ఏం చేయాలనుకుంటున్నారో నీవు నడిపించయ్యా. చదువుతున్న వారికి చదువు విషయంలో మార్గం చూపించు, వ్యాపారం విషయంలో మార్గాలు చూపించు, వారు చేస్తున్న ప్రయత్నాలు అన్నింటిలో సఫలత దయచేయి, వారి భవిష్యత్తులో ఉన్న ఉద్యోగంలో ఉన్న ఒత్తుల నుంచి తీసివేయ్యా, శోధల నుంచి తీసివేయ్యా, లోక అలవాట్ల నుంచి తీసివేయ్యా, లోక పద్ధతుల నుంచి తీసివేయ్యా, నీ పద్ధతితో మమ్మల్ని నిర్మించేయ్యా. నీ ఆశీర్వాదాలు మాకు దయచేయి, నీ ఆలోచనలు మాకు దయచేయి, నీ సూచనలు మాకు దయచేయి, నీ అద్భుతాలు మాకు దయచేయి, నీ కొత్త ప్రారంభాలు మా ఒక్కొక్కరికి దయచేయండి. ఈ కొత్త సంవత్సరంలో ముందే నీ ఒక చిత్తంలో, నీ ఒక వాగ్దానంతో నడుస్తున్న ప్రతి ఒక్క బిడ్డను కూడా చూడయ్యా. వారి నీ జీవితంలో నీరు అక్కడ వచ్చేంత వరకు నమ్మకంగా జీవించేవారిగా చేయమని యేసు క్రీస్తు నామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమెన్. ది కల్వరి చర్చ్ ఆదివారపు ఆరాధనలు జరుగుతున్నాయి, మీకు తెలుసా? ప్రతి ఆదివారం జరిగే ది కల్వరి చర్చ్ ఆదివారపు ఆరాధనలో మీరు పాలు పొందాలనుకుంటున్నారా? చిరునామా: స్వర్ణాస్ కన్వెన్షన్, గురునానక్ కాలనీ, డాన్ బోస్కో స్కూల్కి ఎదురుగా ఉన్న స్వర్ణాస్ కన్వెన్షన్లో ఈ ఆరాధన జరుగుతుంది. వివరాల కొరకు 8144123456 నంబర్కి సంప్రదించాలని కోరుతున్నామండి. ప్రతి ఆదివారం 7 గంటల నుంచి 10 గంటలకు జరిగే ఈ ఆరాధనలో పాలు పొంది దేవుడిచ్చే దైవాశీస్సులు పొందుదాం. మరి ఏంటండి, దేవుడు మీ జీవితాల్లో నూతన క్రియ చేయడానికి అనుమతిస్తున్నారా? అనుమతి ఇవ్వండి, ఇంకా కఠినపరచుకోకండి. ఈరోజు దేవుడు ఒక అద్భుతాన్ని మీ జీవితంలో చూపిస్తాడు, ఒక ఆర్భాటాన్ని చూపిస్తాడు. క్రీస్తు ఇచ్చే ఆర్భాటము లోకరీతిగా సంబంధించింది కాదు. ఈరోజు చూస్తాడు, నీ భవిష్యత్తును చూస్తాడు, రూపిస్తాడు. ఆయన చిత్తానుసారంగా మీ భవిష్యత్తును నడిపించండి. మరి ఈ కార్యక్రమం ద్వారా మీరు మేలు పొందుకుని ఉంటే ఈ నెంబర్కి కాల్ చేసి మాకు తెలియచేయండి. మరి ఈరోజు నూతన క్రియకి అనుమతిస్తున్నారా? ఇంకా కఠినపరుచుకుంటున్నారా? నూతన క్రియ ప్రభు చేయాలనుకుంటున్నాడు, నూతన ప్రారంభం మీ జీవితాల్లో ఇవ్వాలనుకుంటున్నాడు. మీ పాత సమస్యలను వదిలిపెట్టండి, విడిచిపెట్టండి, క్రీస్తు ఇచ్చే అద్భుతాన్ని రుచి చూడండి, క్రీస్తు ఇచ్చే నూతన ధనాన్ని, నూతన పనిని దొంగిలించేయకండి, పోగొట్టుకోకండి, ఏదో అలవాటుగా వెళ్ళిపోకండి. మీ జీవితంలో క్రీస్తు ఇచ్చే అనుదినము క్రీస్తు ఇచ్చే నూతనత్వాన్ని సంపాదించుకుని నిలబెడతామండి. అప్పుడే మన జీవితాల్లో ఊహించినవన్నీ జరుగుతాయండి. ఊహించినవి జరుగుతాయి, ఊహించిన దానికన్నా అధికంగానే జరుగుతాయి. నీవు ఏంటి ఊహించేది ఈరోజు? నువ్వు ఊహించుకున్న ఉన్నది ఏంటి? ఆలోచించి చూడండి, నూతన కార్యాన్ని అనుమతిద్దామండి. ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, ఈరోజు నీ యొక్క సహాయం మాకు దయచేయ్యా. ఈరోజు నీ యొక్క సహాయంతో మా భారాన్ని గ్రహించుకుని, నీ యొక్క అనుమతిని, నీ యొక్క దీవెనని, నీ యొక్క ఆశీర్వాదాన్ని సంపాదించుకునే వారిగా చేయయ్యా. ఒక నూతన ప్రారంభం కావాలయ్యా, నూతన క్రియ కావాలయ్యా, కొత్త జీవితం కావాలయ్యా, నూతన కార్యం మాకు కావాలయ్యా, తాజా జరిగే జీవితం మాకు కావాలయ్యా. ఒక నూతన ప్రారంభంతో, తాజాతో నింపబడిన జీవితంతో, నీ యొక్క ఉద్దేశంతో అనుమతించేవారిగా చేయండి. నీ యొక్క అద్భుతాన్ని రుచి చూసేవారిగా చేయండి. నీ అద్భుతాన్ని సంపాదించుకోవడానికి మమ్మల్ని సిద్ధపరిచయ్యా, మా జీవితాల్ని సిద్ధపరిచయ్యా. సిద్ధముగా ఉండే ఆసక్తి మా ఒక్కొక్కరికి దయచేయమని యేసు క్రీస్తు నామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమెన్. మన తండ్రి అయిన దేవునికి ప్రేమయు,
కుమారుడైన క్రీస్తుకు కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మిక సహాసమును కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడు సదాకాలము తోడై ఉండనుగాక. ఆమెన్. అందరికి వందరాలండి. ప్రతి ఆదివారం 7 నుంచి 10 గంటలకు జరిగే ది కల్వరీ చర్చ్ విజయవాడలో స్వర్ణాస్ కన్వెన్షన్లో జరుగుతుందండి. దీని వివరాలు కావాల్సిన వారి క్రింద నెంబర్ కాల్ చేయండి. అదేలాగా ది కల్వరీ చర్చ్ గుంటూరులో కూడా 10 గంటల నుంచి 1 గంట వరకు జరిగే ఆరాధనలు గుర్తించండి. ఉపవాస ప్రార్థనల వివరాలు కావాల్సిన వారి క్రింద నెంబర్ కాల్ చేయండి. మీ స్నేహితులు బంధువులను తీసుకురండి. దేవుని కొరకు ఏదన్నా ఒక ఆత్మను రక్షిస్తానికి ప్రయత్నం చేయండి. దేవుని కొరకు ఏదన్నా ఒక నూతన కార్యం ప్రయత్నం చేయండి. మీ జీవితంలో కూడా నూతన కార్యాన్ని మీరు రుచి చూడగలరండి.